ఉంది కాబట్టి మేము ఇది చేయాలనుకుంటామని చెప్పి వాళ్ళు జబర్దస్త్ చేసుకున్నారు. రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి, ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పక్కకు పెడితే మన కళ్ళ ముందు మాత్రం ఇలా మనం చూస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రాలు కూడా 50% దాటి రిజర్వేషన్లు ఇచ్చే సందర్భం కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా జస్ట్ 2% 1.5% పడిపోయింది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఈవెన్ తెలంగాణ గడ్డ మీద మన భూమి ఇచ్చి, మన నీళ్ళు ఇచ్చి, మన కరెంట్ ఇచ్చి, మనం ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పటికి కూడా అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు లేరు. ఎవరు పనిచేస్తారు తెలంగాణలో అంటే కప్పులు అందించే కాడ, ప్లేట్లు కడిగే కాడ, లిఫ్ట్ బాయ్ల కాడ, డ్రైవర్ల కాడ, ఇక్కడే మన వాళ్ళు ఉంటారు తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ కూడా ఎవరిని పెడుతున్నా మనం చూస్తూ ఉన్నాం. నేను స్వయంగా రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగాలు అవి కంపెనీలు పెట్టలేదని, ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కంప్లైంట్ వస్తే వారు ఒక కమిటీ వేసిండ్రు అసెంబ్లీలో. మేమందరం సర్వేకి పోతే అలా తేలిన అంశం ఏంటంటే ఈ ఐటీ కంపెనీలు పెట్ట భూములన్నీ కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక ఉద్యోగం కూడా నియామకం కాలేదు. కానీ పెట్టబడ్డ అంటే కూడా మనలో ఉన్నారు ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నారు. కాబట్టి అనేకం ఉన్నాయి, ఇవి చెప్తే ఉండదు. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా మనకు అర్థమవుతుంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉందో కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళని పెట్టుకునే అక్కడ కానీ ఇవాళ రిజర్వేషన్లు అమలు చేసే ప్రసక్తి ఎక్కడ కనపడతలేదు. కాబట్టి వాళ్లకు ఎవరికి వొకాబులర్ ఉంటుందో, ఎవరికి వాళ్ళ దృష్టిలో తెలివి ఉంటుందో, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదివే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పి అయితే పాపం మా గుడిసెల్లో ఉండేవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, మా కుమ్మరన్న కొడుకు కావచ్చు, మా ఐలన్న కొడుకు కావచ్చు చదువుకొని బయటకు వస్తే ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 500 ఉద్యోగాల కోసం 500,000 మంది ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు కళ్ళల్లో వత్తులేసుకొని చదివినరో మనం చూసినాం. కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సమాజంలో న్యాచురల్గానే అండ్రెస్ట్ రావడం ఖాయం. అంతేకాదు మాకు ఏదన్నా స్పెషల్గా రిజర్వేషన్ ఉండాలని చెప్పి కొట్లాడడం ధర్మమైంది, న్యాయమైంది. కాబట్టి ఇవాళ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే కులాల పరంగా రాష్ట్రాలలో మాత్రమే లెక్కలు ఉండాలి తప్ప దేశవ్యాప్తంగా యూనిఫామ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి జరగాల్సిందే ఇవి తప్పకుండా. వాళ్లకు ప్రభుత్వ పరంగా ఏ వెసులుబాటు, ఏ సాయం చేసుకున్నామని చేయాల్సిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా చాలా నిన్ననే అడ్వకేట్లతో ఒక మీటింగ్ జరిగితే పోయినలేదు అడ్వకేట్. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రిజర్వేషన్ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నది. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీల వారిగా, పార్లమెంట్ వారిగా ఓబీసీలకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అక్కడో ఇక్కడో తప్పకుండా వాళ్ళకు గుర్తించకపోతే, గౌరవించకపోతే, వాళ్ళకి ఇవ్వకపోతే రాజకీయం మనం లేదని చెప్పి వాళ్ళని ఇస్తాను అక్కడ దొరుకుతానే. కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికి కూడా కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి, అమలు చేస్తూ ఉన్నారు. కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు జరిగినటువంటి ఏకైక వేదిక అది ఇవాళ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. కేవలం కింది కోర్టులలో చేయంగా ఓ 20% 30% వాళ్ళు మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారు తప్ప ఫ్రెష్గా అపాయింట్మెంట్లు దాంట్లో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాలకి దుస్థితి ఉంది. అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికి కూడా ఇవాళ బీసీడి ఇవాళ ఒక్కొక్కసారి ఓసీ కంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చిన దొరకని పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లా సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఈ వర్గాల ప్రజలు ప్రతి ఇల్లు ఇలా లిటరసీ రేటు 60% 70% ఎవరు మాట్లాడినప్పుడు కూడా 90% లిటరసీ ఉన్నటువంటిది ఉంది. ప్రతి ఇంట్లో ఇలా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మానవ సంపద అయితే క్వాలిటేటివ్గా ఉందో, అందుబాటులో ఉందో, ఇవాళ మానవ సంపద కలిగిన దేశం అని చెప్పి గర్వపడతా ఉన్నాం. ఆ మానవ సంపదకి పని లేకుండా ఉండడం వల్ల అనేక రకాల ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, అనేక రకాల అండర్స్ వస్తూ ఉంది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా 400,00,000 కోట్లు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఏమైనా పని చెప్పాలనేటువంటి నిర్ణయానికి వచ్చిందంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావడం, దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఎట్లా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ మధు యాస్కి గారికి బాగా తెలుసు, అమెరికా లాంటి అగ్రదేశం కూడా మా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కులాలగా రాష్ట్రాల పరంగా జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కొంత వెసులుబాటు ఇవ్వాలి తప్ప దానికి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ
నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం ఉండదని చెప్పి మనం చేస్తూ, మీరు చేసే ఉద్యమానికి మీరు ప్రతిపాదించే దానికి తప్పకుండా మా సంఘం బాగుండదని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ.